నటరత్న ఎన్టీఆర్ 1960-70ల్లో వచ్చిన చిత్రాల టైటిల్ స్కార్డ్స్ పరిశీలిస్తే చాలా సినిమాలకు సంగీతం టీవీ రాజు అనే కార్డు కనిపిస్తుంది. ఎన్ఐటి పతాకంపై ఎన్టీఆర్ నిర్మించిన చిత్రాలకే కాకుండా ఆయన బయట నిర్మాతలకు చేసిన చిత్రాలకు కూడా టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించారు. ఒక హీరో ఒక సంగీత దర్శకుడు కాంబినేషన్లో దాదాపు 40 చిత్రాలు ఆ రోజుల్లోనే రావడం అంటే తెలుగు చిత్రరంగంలో ఒక రికార్డే. ఇంతలా వీరిద్దరి మధ్య సంగీతానుబంధం అల్లుకుపోవడానికి కారణం వారిద్దరూ మంచి మిత్రులు కావడమే. మద్రాస్ మాంబళంలోని వ్యాసారావు స్ట్రీట్లోని చిన్న గదిలో కలిసి ఉన్నప్పుడు ఎన్టీఆర్ టీవీ రాజుల మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ఇద్దరూ తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగినా అలాగే కొనసాగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జానపద పౌరాణిక సినిమాలు అనగానే టీవీ రాజు సంగీత దర్శకుడిగా ఉండాలని అభిమానులు కోరుకునేవారు. గ్లాస్కో జుబ్బా పంచే ధరించి వేళ్ల సొందున సగం కాలుతున్న సిగరెట్ బిగించి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండేవారు టీవీ రాజు. హిందుస్థానీ పాశ్చాత్య సంగీతాలంటే ఆయనకు పంచప్రాణాలు. టీవీ రాజు ఏ పాట చేసినా సాంప్రదాయబద్ధంగా ఉండాల్సిందే, అదే తన పాటల విజయ రహస్యమని ఆయన చెప్పుకునేవారు. పౌరాణిక, జానపద, సాంఘిక, సినిమా ఏ జానర్కు చెందినా సరే తనదైన శైలులు అందించిన టీవీ రాజు జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. టీవీ రాజు పూర్తి పేరు తోటకూర వెంకటరాజు. 1918 అక్టోబర్ 25న రాజమండ్రి తాలూకా రఘుదేవపురంలో పుట్టారు. ఆయన తండ్రి సోమరాజు భూస్వామి. 6 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రి చనిపోయారు. అతి కష్టం మీద 4th ఫారం పూర్తి చేయగలిగారు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచారి దగ్గర 3 ఏళ్లు నేర్చుకున్న సంగీతంతో 1934 శివరాత్రి రోజు నుంచి సంగీత పాఠాలు చెప్పడం ప్రారంభించారు టీవీ రాజు. 13 ఏళ్ల వయసులో రంగస్థలం మీద తొలిసారిగా హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడి వేషం వేశారు. టీవీ రాజు సినిమా జీవితం 1946లో మొదలైంది. శోభనాచల స్టూడియోలో హార్మోనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉందని ఆ స్టూడియోలో పనిచేసే రమా జోషి టీవీ రాజుకు కబురు చేశారు. అయితే ఆయన మద్రాసుకు చేరుకునే లోపునే ఆ ఖాళీ భర్తీ అయింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు నాళం నాగేశ్వరరావు దగ్గర అసిస్టెంట్గా చేరి చంద్రవంక చిత్రానికి పనిచేశారు టీవీ రాజు. ఆ తర్వాత ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశంలో ఆర్గన్ అనే వాయిద్యం వాయించారు. నందమూరి అక్కినేని తొలిసారిగా కలిసి నటించిన పల్లెటూరి పిల్లా చిత్రానికి సంగీత దర్శకుడు ఆది నారాయణరావుకు అసోసియేట్గా పనిచేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎస్వీఆర్ టీనగర్లోని వ్యాసారావు స్ట్రీట్లో ఓ గదిలో ఉండేవారు. టీవీ రాజు కూడా వాళ్లతో చేరారు. టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం టింగురంగ. ఆ చిత్రం విడుదలయ్యాక ఎన్టీఆర్ సొంత సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ఒకనాటి తన రూమ్మేట్ టీవీ రాజుని తన సంస్థ ఎన్ఐటీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. టింగురంగ చిత్రంతో తోట వెంకటరాజు సంగీత దర్శకుడిగా పరిచయమైనా ఆయన వెలుగులోకి వచ్చింది రామారావు సినిమాలతోనే. 1953లో వచ్చిన ఎన్ఐటి తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యతో టీవీ రాజుకు ఆ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకుడుగా అయ్యారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ సొంత చిత్రాలన్నింటికీ టీవీ రాజే సంగీత దర్శకుడు. వీటిల్లో జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, పాండురంగ మహాత్మ్యం చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ నిత్య నూతనంగా నిలిచి టీవీ రాజును స్వరస్మరణీయుణ్ణి చేశాయి. ఎన్ఐటి చిత్రాల్లోని పాటలు అంతగా అందరిని ఆకట్టుకోవడానికి టీవీ రాజు ప్రతిభతో పాటు ఎన్టీఆర్ తమ్ముడు నిర్మాత త్రివిక్రమరావు సంగీత పరిజ్ఞానం కూడా ఒక కారణం. మంచి పాటలు రాబట్టుకునేవారు త్రివిక్రమరావు. కెరీర్ ప్రారంభంలో
ఎన్టీఆర్ రోజుకి 2-3 షిఫ్ట్స్ పనిచేసేవారు. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసేసరికి రాత్రి 10 అయ్యేది. ఆ సమయంలో కూడా ఆయన ఎన్ఐటి ఆఫీసుకు వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్లో పాల్గొనేవారు. అప్పటికే సిద్ధం చేసిన ట్యూన్స్ ఆయనకు వినిపించేవారు టీవీ రాజు. బాగుంటే వెంటనే ఓకే అనేవారు, లేకపోతే చిన్న చిన్న మార్పులు సూచించేవారు. అప్పటికి రాత్రి 11 దాటేది. నిద్రపోయే ముందు టీ తాగడం నందమూరి సోదరులకు అలవాటు. అందుకే ఎన్టీఆర్, త్రివిక్రమరావు, టీవీ రాజు, పుండరీకాక్షయ్య, డివిఎస్ రాజు మౌంట్ రోడ్కో, ట్రిపుల్ కేన్కో వెళ్ళి టీ తాగి ఇళ్లకు వెళ్ళేవారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నటించిన దొంగరాముడు చిత్రానికి మొదట టీవీ రాజును సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. అయితే ఆఖరి క్షణంలో టీవీ రాజుకు బదులు పిండ్యాలను ఎన్నుకున్నారు. దాంతో టీవీ రాజు మనసు వికలమైంది. ఇక బయట చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి, మీ సినిమాలకు తప్ప మరే హీరో సినిమాకు సంగీత దర్శకత్వం వహించను అని చెప్పారు టీవీ రాజు. ఎన్టీఆర్ ఎంత నచ్చజెప్పినా ఆయన వినిపించుకోలేదు. అక్కినేనితో శ్రీకృష్ణమాయ, శోభన్ బాబుతో పిన్ని, కాంభోజరాజు కథ, కాంతారావు సప్తస్వరాలు, దేవకన్య, కృష్ణ రాజమహల్, ఎస్వీఆర్ చదరంగం వంటి చిత్రాలు 50కి పైగా పనిచేశారు. వీటిల్లో చాలా వరకు ఎన్టీఆర్ రికమెండేషన్ మీద చేసినవే. ఎన్టీఆర్ సొంత చిత్రాలకే కాకుండా ఆయన సన్నిహిత మిత్రులు డివిఎస్ రాజు, అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన చిత్రాలకు కూడా టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన స్వరపరిచిన ప్రతి పాట హిట్ అయ్యేది. మద్రాసు వచ్చిన తొలి రోజుల నుంచి టీవీ రాజుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఒకే రూమ్లో చాలాకాలం ఉండటం వలనో ఏమో సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. అటువంటి ఈ ఇద్దరి స్నేహితుల మధ్య 1960 ప్రాంతాల్లో విభేదాలు వచ్చాయి. 2 ఏళ్ల పాటు రామారావు చిత్రాలకు టీవీ రాజు దూరంగా ఉన్నారు. అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి టీవీ రాజు పనిచేయాలి. అయితే ఎన్టీఆర్తో మాటలు లేకపోవడంతో ఆ అవకాశం మిస్ అయింది. పెండ్యాల నాగేశ్వరరావు ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించారు. బాధపడిన హృదయంతో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు టీవీ రాజు. చాలాసేపు ఎన్టీఆర్ పక్కనే కూర్చుని ఉన్నారు. ఈ సంఘటన మళ్ళీ వారిద్దరినీ కలిపింది. టీవీ రాజు 33 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఆయన సతీమణి పేరు సావిత్రి. వారికి 2 పిల్లలు. పెద్దబ్బాయి సత్య సూర్యనారాయణ రాజు, చిన్నబ్బాయి సోమరాజు. పెద్దబ్బాయిని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, చిన్నబ్బాయి సోమరాజును సంగీత విభాగంలో చేర్పించారు టీవీ రాజు. రాజ్ కోటి సంగీత దర్శకద్వయంలో రాజ్ ఈ సోమరాజే. ఒకప్పటి తన రూమ్మేట్ అయిన ఎన్టీఆర్, ఎస్వి రంగారావు కాంబినేషన్లో బాలనాగమ్మ చిత్రం నిర్మించారు టీవీ రాజు. 1959 విడుదలైన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. చిన్న వయసులోనే టీవీ రాజు మధుమేహ వ్యాధి బారిన పడ్డారు. 1971లో ఆయన కాలికి గ్యాంగ్రీన్ వచ్చింది. అది వ్యాప్తి చెందితే కాలు చెయ్యి తీసేయాల్సిందే. అందుకే మొదట బొటన వేలు తీసేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. చివరికి తన 55వ ఏట 1973 ఫిబ్రవరి 20న గుండెపోటుతో పరమపదించారు. టీవీ రాజు కన్నుమూసే నాటికి ఆయన చేతుల్లో 4 చిత్రాలు ఉన్నాయి. అందులో ఎన్టీఆర్ 2 చిత్రాల్లో మనుషుల్లో దేవుడు, ధనమా దైవమా. మనుషుల్లో దేవుడు చిత్రంలోని వరుధిని ప్రవరాఖ్య మ్యూజికల్ బ్యాలే కంపోజ్ చేశారు, కానీ రికార్డ్ చేయలేదు. సాలూరి హనుమంతరావు ఆ రికార్డింగ్ పూర్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.